భారత్ లో వైద్య నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ నేతృత్వంలో నియమించిన సాధికార కమిటీ పలు ఆసక్తికర విషయాలను తెలుపుతూ గుడ్ న్యూస్ చెప్పింది. మే 16 నాటికి దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవచ్చని తేల్చి చెప్పింది. మే 3వ తేదీ వరకు దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరిగి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అయితే మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్లో కేసులు క్రమంగా పెరుగుతుండటం పట్ల కొందరు నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేడి తేమ అధికంగా ఉన్న వాతావరణంలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందని అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే భారత్లోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరోనా తగ్గే అవకాశం ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అలాగే భారతీయుల జీన్స్ కరోనా నుంచి కాపాడగలవని ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గాంలో ఎన్కౌంటర్ జరిగింది. జవాన్లు జరిపిన కాల్పుల్లో 4 ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటన వివరాల్లోకి వెళ్తే ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు ఉదయం పూట నుంచి కాటన్ సర్చ్ నిర్వహించారు. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. బలగాలు ఎదురు కాల్పులు జరిపిన తర్వాత ఇంటి నుంచి కాల్పులు ఆగిపోయాయి. జవాన్లు వెళ్ళి చూడగా 4 ఉగ్రవాదులు మృతి చెంది ఉన్నారు. అయితే మిగతా తీవ్రవాదుల కోసం గాలింపులు చర్యలు చేపడుతున్న మరో ఇంటి నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. అక్కడ ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.